शुक्लां वरधरं विष्णुं शशिकर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकौकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अगद्धाविव संवृत्तौ अगद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रयतु नः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोथयन्ति। हैमोर्ध्वपुण्ड्रवजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम्। बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ॐ। ఎవరిని అనుగ్రహించాలో వాళ్ళకి ఆ గురుతత్వము చేత అనుగ్రహిస్తుంది. అందుకే ఆవిడ మూడు రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటుంది లోకాన్ని. ఒకటి కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష అంటారు దానికి కామాక్షి. రెండవది నయన దీక్ష అంటారు, చూపు, చూపుల చేత పోషిస్తుంది మీనాక్షి అంటారు. స్మరణ దీక్ష, ఒక్కసారి స్మరించి జ్ఞాపకం తెచ్చుకుని అనుగ్రహిస్తుంది దాన్ని కమట దీక్ష, తాబేటితో పోలుస్తారు అది విశాలాక్షి. అందుకే అక్షి సంబంధం, కంటి సంబంధంగా మూడు పేర్లతో వెలిసింది ఆవిడ. ఒకటి కామాక్షి, రెండు మీనాక్షి, మూడు విశాలాక్షి. గురుమండల రూపిణి అయి గురువుల రూపంలో ఈ మూడు రకాలుగా అనుగ్రహిస్తుంది. ఒకటి స్పర్శ దీక్ష, కుక్కుట దీక్ష అంటారు. కుక్కుట దీక్ష అంటే కోడి కోడి మీద నిల కూర్చున్నట్టుగా, లేదా నేను మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే కోడి గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? కోడిలోంచే వస్తుంది. కోడి పెట్ట గుడ్డు పెడుతుంది. కోడి పిల్ల ఎక్కడుంది? గుడ్డులో ఉంది. పిండం పైన ఉంది, పెంకు ఉంది, లోపల పిండం ఉంది అన్న విషయం కోడికి తెలుసు. గట్టిగా కూర్చుంటే పెంకు పగిలిపోయి లోపల ఇంకా పొదగబడనటువంటి పిల్ల పైకి వచ్చేసి అకాల మృత్యువు పొందుతుందన్న జ్ఞానము కలిగినటువంటి కోడిపెట్ట తన బరువంతా గుడ్డు మీద పెట్టకుండా గుడ్డక్కడుంటే రెండు కాళ్లతో మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడిచొచ్చి దాని పొట్ట కింది భాగం ఒక్కటి గోరువెచ్చగా గుడ్డు పెంకుకి తగిలేటట్టుగా జాగ్రత్తగా కిందకి వంగి పొట్ట గుడ్డు పైభాగానికి పెంకుకి తగిలేటట్టుగా కూర్చుని గట్టిగా కూర్చోకుండా ఒత్తిడి లేకుండా చూసుకుని తనలో ఉన్నటువంటి వేడిని ఆ గుడ్డు పెంకుకు తగిలి పెంకు వేడికి పెంకులో ఉన్నటువంటి వేడి లోపల ఉన్న పిండానికి తగిలి ఆ వేడిని పుచ్చుకున్న పిండము పొదగబడి పిల్ల అయ్యే వరకు ఆ వేడిని ప్రసారం చేస్తుంది. ఈ వేడి పుచ్చుకున్నటువంటి గుడ్డులోని పిల్ల పొదగబడి పెంకు పగలగొట్టుకుని పైకి వస్తుంది. ఇక మళ్ళీ కూర్చుని ఇక మళ్ళీ స్పర్శనిస్తుందా? అక్కర్లేదు. తన యొక్క స్పర్శ చేత గుడ్డు పెంకు పగిలిపోయి పిల్ల పొదగబడి పైకి వచ్చేట్టు చేసింది. గురువు దీక్ష ఇచ్చేటప్పుడు తన స్పర్శ చేత అనుగ్రహిస్తాడు శిష్యుని. అందుకే శిష్యులు సంప్రదాయ శిష్యులు అని అంటారు. అంటే మంత్రదీక్ష పొందిన శిష్యులు సంప్రదాయ శిష్యులు. గౌణ శిష్యులు అంటారు, అంటే ఆయన్ని గురువుగారు అని నమ్మకంతో చూస్తారు, గురి ఆయన మీద మా గురువుగారు అండి అంటారు. గౌణ శిష్యుడు మంత్రోపదేశం పొందలేదు, సంప్రదాయ శిష్యుడు కాడు, గౌణ శిష్యుడు అంటారు ఆయన. అలా ఇప్పుడు అమ్మవారు కూడా ఒక గురువు రూపంలో మంత్రదీక్షనిస్తుంది.
అటువంటి గురువు ఆ మంత్రాన్ని ఎన్నో పర్యాయాలు జపం చేసి మంత్రాధిష్టాన దేవతానుగ్రహాన్ని పొందినటువంటి గురువు గారు ఒక సుముహూర్తం చూసుకుని హస్తమస్తక సంయోగం చేస్తాడు. తన చేతిని తీసుకెళ్ళి శిష్యుని యొక్క తల మీద ఉంచుతాడు. గురువుగారు చేసినటువంటి తపస్సు శిష్యునిలోకి ప్రవేశించి పెంకు పగిలి ఆ లోపల నుంచి కోడిపిల్ల ఎలా గుడ్డులోంచి పైకొచ్చిందో అలా అజ్ఞానం అనేటటువంటి పొర చిట్లిపోయి భగవంతుని వైపుకి నడవగలిగిన ప్రజ్ఞ అంకురిస్తుంది. ఆ మంత్రం మీద, మంత్ర దీక్ష మీద, మంత్రాధిష్టాన దేవత మీద అంత నమ్మకం కలుగుతుంది. అలా ఇచ్చేటటువంటి గురువు రూపంలో తిరుగుతున్న తల్లి అమ్మవారే. ఇది అస్తమానం అందరూ చేసే ప్రక్రియ కాదు. అంత తపస్సు చేసిన మహాపురుషులు అనుగ్రహిస్తూ ఉంటారు గురు రూపంలో. అందుకే మీరు చూడండి, కామాక్షి దీనికి సంకేతం. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కామాక్షి పరదేవత మీద ఒక శ్లోకం చేశారు. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయ మమాప్యతో మాత శిరసి దయయా దీహి చరణౌ అంటారు. అమ్మా, నీ రెండు పాదములు నా తల మీద పెట్టమ్మా అన్నారు. పాద స్పర్శాన్ని గురువుగారు ఎంతో సంతోషిస్తే, ఎంతో మహాత్ములైనటువంటి వారు జీవితంలో ఒక్కరినో ఇద్దరినో అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగా తన కాలు శిష్యుని యొక్క తల మీద ఉంచుతారు. అది ఏదో సరదాగాను వేళాకోళానికి వేడంబరానికి చేసేది కాదు, ఎంతో అనుగ్రహిస్తే. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక మహాపురుషుడు సంస్కృత పండితుడు దక్షిణామూర్తి స్తోత్రానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేసి పట్టుకెళ్ళి పుస్తకం అక్కడ పెట్టారు. ఆయన ఇలా తిప్పి చూశారు, మహానుభావుడు అపరశివస్వరూపం, పరమ సంతోషం పొందారు, నీకేం కావాలన్నారు, మీ పాదం నా తల మీద ఉంచండి అన్నారు. అబ్బో, పెద్ద కోరిక కోరావు. రేపు శుక్రవారం తలస్నానం చేసి తెల్లవారకట్ట కామాక్షి దేవాలయంలో కూర్చుని గాయత్రి చేశాక మూక పంచశతీ పారాయణ చేసి నా దగ్గరికి రా, నా పాదం ఉంచుతానన్నారు. వెంటనే ఆ అమృత ప్రవాహం పడుతుంది. అది గురువులు అనుగ్రహించేటటువంటి స్థితి. అది ఒక్కొక్కసారి గురువుగారి అనుగ్రహం లేకపోయినా శిష్యుడి యొక్క నమ్మకం చేత వస్తుంది. అందుకే భగవాన్ రమణులు అంటారు, ఎవరు గురువు, నీకు ఎక్కడ గురుందో ఆయన గురువు. నీ గురి గురువు. గురువు అంటే బరువు, లఘువు అంటే శిష్యుడు. ఆయన మా గురువుగారు అంటే ఆయన మహానుభావుడు, ఆయనకి తెలిసిన్నవాడు. నీ నమ్మకం నిన్ను కాపాడుతుంది. ఒకప్పుడు రామానంద స్వామి గారు ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఆ గంగ ఒడ్డును తిరుగుతూ స్నానానికి వెళ్ళేవారు. కబీర్దాస్ గారికి ఆయన దగ్గర ఎలా అయినా రామనామాన్ని, రామమంత్రోపదేశం పొందాలని కోరిక. ఏదో కారణాంతరాల చేత నాకు ఇవ్వరేమో అని ఆయనకు అనుమానం కలిగింది. కానీ ఎలా, మరి గురువుగారు తన పాదంతో తల మీద తొక్కి ఇవ్వాలని ఆయన కోరిక. ఆయన ఏం చేశారంటే, కటిక చీకట్లో తెల్లవారుజామున రామానందుల వారు గంగా తీరంలో స్నానానికి తిరుగుతున్న వేళ ఆ ఇసుక తిన్న మీద పడుకున్నారు. రామానంద స్వామి గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఖచ్చితంగా కబీర్దాస్ గారి తల మీద కాలేశారు. అయ్యో, ఎవరిదో తల రామరామ అన్నారు ఆయన. ఎప్పుడు రామనామం చెప్తుంటారు, రామరామ అన్నారు. హే భగవన్, నాకు ఉపదేశం జరిగిపోయింది అన్నారు కబీర్దాస్. కరిచిపోయారంతే. ఇప్పుడు రామానందుల వారు ఉపదేశం చేశారా, కబీర్దాస్ గారు ఉపదేశం పొందారా? ఉపదేశం అంటే దీక్ష, జీవితాంత దీక్ష అంటారు. అందుకే ఇప్పుడు గురువుగా రామానంద స్వామి వారి నోటి వెంట వచ్చినటువంటి రామనామం కబీర్దాస్ గారి జీవితాన్ని మార్చేసిందంతే. అది స్పర్శ చేత అనుగ్రహిస్తాడు గురువు. అలా ఇచ్చేటటువంటి సాంప్రదాయికమైనటువంటి ఆ గురు శిష్య సంబంధం, ఆ దీక్ష ఏది ఉందో అలా ఆ తల్లి కాత్యాయని గురువుల రూపంలో ఉండి ఈ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మంచి మంచి ఆలోచనలను కలగచేసి కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటాడి వస్తున్నటువంటి అజ్ఞానం విచ్చిపోయేటట్టు చేసి భగవంతుని వైపుకి నడిపిస్తుంది. రెండవది మత్స్య దీక్ష, నయన దీక్ష అంటారు. దానికి మీనాక్షి పరదేవతని చెప్తారు. మీనాక్షి, చేపలు అలా పొదగబడతాయో లేదో నాకు తెలియదు, కానీ నేను వేదాంత శాస్త్రంలో మాట చెప్తున్నాను. చేప ఎదురుగుండా ఉన్న కెరటం మీద గుడ్లు పెడుతుంది. ఎదురుగుండా ఉన్నటువంటి ప్రవాహంలో గుడ్లు తేలుతూ వెళ్ళిపోతుంటాయి. చేప ఎంతో ప్రేమతో గుడ్ల వంక చూస్తుందిట. అయ్యో, నా గుడ్లు అలా వెళ్ళిపోతున్నాయి, అవి పిల్లలు అవ్వాలనుకుంటుంది. చేప అలా స్మరించినంత మాత్రం చేత గుడ్లు పగిలి పొదగబడి పిల్లలవుతాయి.
చూపుల చేత పోషిస్తుంది అమ్మవారు. అందుకే మనం లౌకికంగా పెట్టేటటువంటి నైవేద్యం నిజానికి పరమేశ్వరుడు తినడు, తన చూపుతో ఇలా చూస్తాడు. ఆయన చూస్తేనే ప్రసాదం. అసలు యథార్థమునకు ఈశ్వరుడు చూపుల చేత సృష్టిస్తాడు, చూపుల చేత పోషిస్తాడు. అందుకే పోతన గారు భాగవతాన్ని ప్రారంభిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేడిలోల విలస దుర్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాఠింబకున్ అన్నారు. కేడిలోల విలస దుర్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి పరాత్పరుడికి అన్నారు. ఏడు రాత్రులు ఏడు పగళ్ళు చిటికిన వేలు మీద కొండెత్తి పట్టుకున్నాడు కృష్ణ భగవానుడు గోవిందనామంతో. ఆ ఎత్తి పట్టుకున్నప్పుడు ఆ కొండ కిందకి రాని వాళ్ళని కూడా పిలిచాడు. బాలుండి ఇతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా దాలండోజిని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిది జంతు సంజత ధరాచక్రంబు పై పడ్డ నాకేలల్లారదు బంధులారనిలుడి క్రిందం ప్రమోదంబున అన్నాడు. రండి రండి, ఈ కొండ నేను వదిలేస్తానని బెంగపెట్టుకోకండి, సమస్త బ్రహ్మాండములు వచ్చి పడిపోయినాయి, కొండ కదలదు, వచ్చి కొండ కింద చేరండని పిలిచి మరీ రక్షించాడు. మరి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అన్నం ఎవరు పెట్టారు? తన చూపుల చేత పోషించాడు బడలిక లేకుండా. తన చూపులతో ఈశ్వరుడు పోషిస్తూ ఉంటాడు. నిన్ననే మీతో చెప్పాను నేను, దృషాద్రాఘీయ శ్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనే వాహర్ణ్యే వా సమకర నిపాతో హిమకర. కేవలం అమ్మవారు ఇలా చూసుకుంటూనే ఉంటుంది. తన చూపుల చేత గురువు శిష్యుణ్ణి దీక్షలోకి తీసుకెళ్ళిపోతాడు, చూపు చేత అనుగ్రహించేస్తాడు. పాల్ బ్రాంటన్ అని ఒకప్పుడు విదేశాల నుంచి బయలుదేరి భారతదేశం వచ్చాడు. మై సీక్రెట్ సెర్చ్ ఇన్ మిస్టిక్ ఇండియా అనో పుస్తకం రాశాడు ఆయన. అసలు ఈ దేశంలో యోగులు ఉంటారంటారు కలుసుకోవాలని. తిరిగాడు 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 తిరిగాడు, విసిగెత్తిపోయాడు. ఆఖరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుండగా అరుణాచలం చేరాడు. అరుణాచలంలో ఆఖరికి ఆయనే వ్రాసుకున్నాడు ఆ పుస్తకంలో, సరోవరంలో స్నానం చేయాలి అంటే దాని దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసి నీళ్ల కిందలోకి దిగేవాడు, ఎందుకంటే నీళ్ళ నిండా కూడా పావులు ఉండేవి. అలాంటి చోట అంత చీకట్లో గదిలో ఉండి రోజు రమణుల దగ్గర కూర్చునేవాడు. రమణులు మౌనయోగి, ఎప్పుడు మౌనంగా ఉండేవాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఒకసారి భగవాన్ రమణులు గుచ్చి గుచ్చి కళ్ళల్లోకి చూశారంటే, అలా చూసేటప్పటికే తన అజ్ఞానం పటాపంచలైపోయింది, అతనికి యథార్థ స్థితి గోచరం అయిపోయింది. కేవలము తమ చూపుల చేత అనుగ్రహిస్తారు శిష్యుణ్ణి. చూపులతో అనుగ్రహించగలిగినటువంటి ఆ శక్తి ఎక్కడిది అంటే అమ్మవారే ఆ నయన దీక్ష, చూపు చేత అనుగ్రహించగలిగిన గురుతత్వంగా లోకంలో ప్రకాశిస్తుంది. ఒకప్పుడు శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించారు మహాపురుషులు చంద్రశేఖర భారతీస్వామి వారు. లోపల ఎక్కడో గురునివాసులో పూజ చేస్తున్నారు, చంద్రమౌళీశ్వర ఆరాధన అవుతోంది. ఆ పక్కనున్న పల్లెటూరు నుంచి వద్దు వద్దని భర్త చెప్తున్నా వినకుండా ఓ పిల్లాన్ని తీసుకుని, చంటి పిల్లాన్ని, ఇరుగు పొరుగు అక్కలమ్మలతో కలిసి ఒక ఆవిడ వచ్చింది. వచ్చి ఆ పిల్లాన్ని అక్కడ పడుకోబెట్టుకుని పూజ చూడడానికి పెడదామని పిల్లాన్ని ఎత్తుకోపోయింది. వాడు కళ్ళు జాలేసాడు. పాపం ఆవిడ ఏడుస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగింది, ఏమమ్మా పిల్లవాడు చచ్చిపోతున్నాడు, నల్లగా అయిపోతున్నాడు, కదలటం లేదు, ఎలాగని ఏడుస్తోంది. వాళ్ళన్నారు, మేము వెళ్ళి డాక్టర్ ఎవరైనా ఉంటే పంపిస్తానులే, నువ్వు ఇక్కడ ఉండని చెప్పి వాళ్ళు గురు చూడడానికి వెళ్ళిపోయారు శివ పూజ, చంద్రమౌళీశ్వర ఆరాధన చూడడానికి. ఇంటికి వెడితే భర్త ఏమంటాడో, వద్దంటే పిల్లాన్ని తీసుకొచ్చింది, ఆమెకి ఏం చేయాలో తోచలేదు. ఆ గదిలో తలెత్తి చూసింది, చంద్రశేఖర భారతీ స్వామి వారి ఫోటో ఉంది. ఆమె ఫోటో అనుకోలేదు, ఆమె వెంటనే జగద్గురువులే అక్కడ ఉన్నారనుకుంది. అనుకుని ఎలుగెత్తి పిలిచింది, హే భగవన్, హే బ్రహ్మన్, అనుగ్రహించండి నా కొడుకుని, బ్రతికించండి, లేకపోతే పిల్లాన్ని పట్టుకొచ్చిన నేను శవాన్ని పట్టుకుని ఇంటికెళ్ళనా, మీరు కాపాడాలన్నాను అడిగింది. అంతే, ఏమైందో తెలియదు, పిల్లవాడిలో కదలికొచ్చింది. ఆమె ఇలా చూసేటప్పటికి రంగు విరిగిపోయి పిల్లవాడు పకపకా నవ్వుతూ అమ్మా అని పిలిచాడు. ఆ పిల్లాన్ని ఎత్తుకుని చంద్రమౌళీశ్వర ఆరాధన అయిపోయే సమయం అయిపోతోంది, తుంగానది బ్రిడ్జి దాటి పరుగు పరుగున వెళ్ళింది. అప్పటికి చంద్రమౌళీశ్వర ఆరాధన పూర్తయిపోయి చంద్రశేఖర భారతీస్వామి వారు మెట్లెక్కేస్తున్నారు. ఒక్కసారి ఆగి ఆమె వంక చూశారు ఇలా, ఆ పిల్లాన్ని ఎత్తుకొచ్చిన ఆవిడ వంక చూసి అన్నారు, ఇక పైన ఎప్పుడు నీ భర్త వద్దన్న పని చేయకు, నీ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడుగా, సంతోషంగా బయలుదేరు. ఇక్కడ పిలిస్తే ఫోటో వంక చూసి పిలిస్తే అక్కడ నుండి ఆయన చూపులతో అనుగ్రహించాడు. గురువు అటువంటి సమర్థతతో ఉంటాడు.
తన చూపు చేత అనుగ్రహిస్తాడంటే ఫోటోలోంచి చూసి అనుగ్రహించేశారు మహానుభావుడు. అది గురువుల యొక్క అనుగ్రహం. అసలు ఈ జాతి వైభవం అంతా, భారతదేశం యొక్క గొప్పతనం అంతా ఆచార్య వైభవమే, గురువు యొక్క అనుగ్రహమే. ఆ గురువుగా తిరిగాడేటటువంటి తల్లి అమ్మవారు. స్మరణ దీక్ష, దాన్నే కమఠ దీక్ష అంటారు. కమఠ దీక్షకి ఉదాహరణ తల్లి విశాలాక్షి, కాశీపట్టణంలో ఉంటుంది ఆవిడట. ఎప్పుడు మనందరినీ స్మరిస్తూ ఉంటుందట, పిల్లలందరూ ఎలా ఉన్నారో ఏమిటో, నన్ను ఒక్కసారి అమ్మా అంటే నేను కాపాడనా అనుకుంటూ ఉంటుందిట. ఆ విశాలాక్షి స్మరణల చేత అనుగ్రహిస్తుంది. ఒక్కొక్క గురువు తన శిష్యుణ్ణి స్మరిస్తాడు, స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించేస్తాడు. శిష్యుడు ఎంత కష్టంలో ఉండనివ్వండి, గురువుగారికి ఎలా తెలిసింది, మీకు అనుమానం అక్కర్లేదు, తెలిసిపోతుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారు సమాధిలో ఉండేవారు, తనలో తాను రమిస్తూ అలాగే ఉండిపోయేవారు. చంకల కింద చేతులేసి పైకెత్తి తీసుకెళ్లి గురుడివాసలో కూర్చోబెట్టేవారు. అటువంటి మహానుభావుడు ఒకసారి అకస్మాత్తుగా సమాధిలోంచి లేచి బయటికి వచ్చి ఉత్తరం రాసి నేపాల్ మహారాజు గారికి పంపించారు. నేపాల్ మహారాజు ఆపదలో ఉన్నాడు, శృంగేరి పీఠం యొక్క రక్షణ ఉంది, ఆయనకే అమదు రక్షింపబడతాడని చెప్పండి అని చెప్పి మంత్రాక్షతలిచ్చి పంపించారు. ఆయన కష్టం నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ ఉండి శృంగేరిలో చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క స్మరణల చేత ఎక్కడో ఉన్నటువంటి శిష్యుణ్ణి రక్షించుకున్నారు. ఛత్రపతి శివాజీ ఎక్కడ ఉన్నా సరే సమర్థ రామదాస్ గారు శివాజీ గురించి స్మరించేవారు, అంతే శివాజీకి రక్షణ కలిగేది. ఒకప్పుడు శివాజీ తల్లి జీజీబాయి సమర్థ రామదాస్ గారి దర్శనానికి వెడితే సమర్థ రామదాస్ గారు ఓ కొబ్బరికాయ గుర్రపులద్దే కాసిని రాళ్ళు మూట కట్టి ప్రసాదం ఇచ్చానని చెప్పు అన్నారు. తల్లి పట్టుకెళ్ళింది, శివాజీ మూట విప్పి చూసుకున్నాడు, ఈ మూడు ఉన్నాయి, ఏమిటమ్మా గురువుగారు ఇటువంటి ప్రసాదం పంపారు, ఓ కొబ్బరికాయ గుర్రపులద్దే గులకరాళ్ళు ఇందుకివి అన్నారు. తల్లి అంది, ఒరే గురువు నిన్ను స్మరిస్తున్నాడు, ఏ కారణం వల్ల నువ్వు వృద్ధిలోకి వస్తావో గురువు స్మరించి నీకు రక్ష పెట్టాడు, నువ్వేం చేయాలో చెప్పారు. ఏం చెయ్యాలని చెప్పారమ్మా, గులకరాళ్ళు పంపారంటే నిన్ను గిరిదుర్గాలు కట్టమన్నారు, కొండల మీద దుర్గాలు కట్టమన్నారు. గుర్రపు లద్దె పంపించారు అంటే నిన్ను ఆశ్విక దళం గుర్రాల యొక్క సైన్యాన్ని పెంచుకోమని చెప్పారు, సైన్యంలో గుర్రాల బలం ఎక్కువ ఉండాలి. కొబ్బరికాయ పంపించారు, పరిపాలన చేసేటప్పుడు పైకి ఎంత కఠినంగా కనిపిస్తావో లోపల అంత మధురంగా ఉండడం నేర్చుకోమని చెప్పారు. అందుకు రాయి మూడు పంపించారు, గురువు నిన్ను స్మరిస్తున్నారు రా, ఇది నీకు రక్ష. గురువు తన స్మరణల చేత శిష్యుణ్ణి రక్షించుకుంటాడు. అందుకే స్మరణ దీక్ష, కమఠ దీక్ష. కమఠం అంటే తాబేలు, తాబేలు గుడ్లు తీసుకెళ్ళి ఒడ్డున ఎక్కడో పెడుతుంది, ఎవరైనా చూస్తారేమో పట్టుకుపోతారని ఇసక కప్పేస్తుంది. మీరు ఇప్పటికీ సముద్రపు నుండి కడితే కన్నాలు కనపడతాయి, వాటిలో పెట్టి కప్పుతుంది, తరంగం వచ్చి పెడితే కన్నాలు బయటకు వస్తుంటాయి. నీటిలోకి వెళ్ళిపోయి స్మరిస్తుంది, నా గుడ్లు ఒడ్డున పెట్టాను, అవి ఎక్కడ పెట్టానో నేనే గుర్తుపట్టలేను, నా ఒడ్డున పెట్టినటువంటి ఆ గుడ్లు పొదగబడి పిల్లలకు కాక అని స్మరణ చేస్తుంది. దాని స్మరణల బలానికి ఇక్కడున్న గుడ్లు పిల్లలవుతాయి పొదిగి. అలా విశాలాక్షి తన స్మరణల చేత రక్షిస్తుంది, గురువు కేవలం స్మరించి రక్షించేస్తాడు. గురువు శిష్యుణ్ణి స్మరించాడనుకోండి వాడు బాగుండాలి అని గురువుగారు అనుకున్నారనుకోండి, అంతే, ఎంత ఆపదలో ఉన్న శిష్యుడు పైకి వస్తాడు. ఇది గురుమండల రూపిణి. ఆవిడ గురు రూపాన్ని పొంది లోకంలో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఇన్ని రూపాలుగా ఆ తల్లి అనుగ్రహం చేసి శిష్యులకు భగవంతుని యందు బుద్ధి నిలబడేటట్టుగా బుద్ధి యందు ప్రచోదనాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవమును కొంతమందికి ఇస్తుంది. ఇచ్చి ఆ వాగ్దేవి అనుగ్రహం పొందినటువంటి వారి ద్వారా లోకానికంతటికీ ఉద్ధారకురాలై ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది ఆ తల్లి. కాబట్టి ఆ తల్లి గురుమండల రూపిణి. ఆ అమ్మ తలుచుకుందా, ఆవిడ ఇవ్వలేనిది లేదు, ఎటువంటి జడత్వం ఉన్నవాణ్ణి, ఏ ప్రతిస్పందన లేనివాణ్ణి, అసలు ఏమి మాట్లాడలేని వాణ్ణి కూడా ఆ తల్లి మహాకవిని చెయ్యగలదు. ఆవిడ అనుగ్రహం కలిగిందా, ఇక వాడి ధారణాశక్తికి, వాడి కవిత్వానికి, వాడి మాటకి ఎదురుండదు, తిరిగి ఉండదు, అటువంటి శక్తినిచ్చేస్తుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివసతాం సన్నిధదతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణాః పణితయః అంటారు. ఆ తల్లే సరస్వతీ రూపంలో అనుగ్రహించేస్తుంది. శంకర భగవత్పాదుల ప్రజ్ఞ అక్కడుంది.
ఇదే మూకశంకరులు కూడా స్తోత్రం చేస్తూ ఆ కామాక్షి పరదేవతయే శారదా కటాక్షం ఎలా ఇస్తుందో చెప్తూ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి ఆ తల్లి విమలపటి తెల్లటి బట్ట కట్టుకుంటుంది శరజ్జోత్స్నా శుద్ధాం ఎవరో చెప్పరు శంకరాచార్యులు వారు ఆలోచించి మీరు పట్టుకోవాలి నేను చెప్పేసి సరస్వతి రూపంగా అనుగ్రహిస్తుందని శరజ్జోత్స్న శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడి కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉంటుంది జ్ఞానప్రదాతలు పరమశివుడు శారద వాళ్ళిద్దరూ అన్నా చెల్లెండు నారాయణ నారాయణి ఇద్దరు నల్లగా ఉంటారు అన్నా చెల్లెండు బ్రహ్మగారు లక్ష్మి ఎర్రగా ఉంటారు అన్నా చెల్లెండు అందుకే వాళ్ళిద్దరూ సృష్టి వీళ్ళిద్దరూ జ్ఞానం వాళ్ళిద్దరూ స్థితి అందుకే విష్ణువుది అమ్మవారిది ఒకటే ప్రతిజ్ఞ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవద్గీతలో కృష్ణుడి ప్రతిజ్ఞ అమ్మవారు దేవి భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అదే మాటలు మారుతాయి ఎప్పుడెప్పుడు భక్తులైనటువంటి వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకుంటారో ధర్మం మనకు గ్లాని కలుగుతుందో ఎప్పుడెప్పుడు నేను ధర్మాన్ని పరిరక్షించవలసిన అవసరం కలుగుతుందో అప్పుడప్పుడు ఒక రూపాన్ని పొంది వస్తానంటున్నా తల్లి ఒకటే ప్రతిజ్ఞ ఇద్దరిది కాబట్టి శంకరుడి చెల్లెలు శారద ఇద్దరూ జ్ఞానప్రదాతలు అందుకే ఆవిడ కూడా శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ కొప్పులో పెట్టుకుంటుంది శివుడు జటాచూట ఉంటుంది సరస్వతికి జటాచూట ఉంటుంది శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం మామూలుగా సరస్వతీదేవి చేతిలో వేణు ఉంటుంది కానీ ఆ కాత్యాయని పరదేవతయే శారదగా అనుగ్రహిస్తున్నప్పుడు నాలుగు చేతులతో ఉంటుంది అభయముద్ర అందరు శంకరాచార్యుల వారు ఆయన కవిత్వం అంతందంగా ఉంటుంది మహాకవులు ఏదో శబ్దాల కోసం పాపులాడరు కానీ అనుషంగికంగా అంత గొప్పతనం ఉంటుంది అందుకే వరత్రాసత్రాణ అంటారు త్రాస అంటే భయం త్రాణ అంటే భయాన్ని తీర్చడం ఒక చేతిలో అభయముద్ర త్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం ఒక చేతిలో స్ఫటికమాల పట్టుకుంటుంది 51 మాతృకావర్ణములు ఆవిడ చేతిలో అక్షమాలగా ఉంటుంది కుడి చేతిలో ఉంటుంది ఎడం చేతిలో పుస్తకం ఉంటుంది ఒక చేత్తో అభయహస్తం ఒక చేత్తో వరదముద్ర పడుతుంది వరత్రాసత్రాణ స్ఫటిక గుటిక పుస్తకకరాం పుస్తకం ఎడం చేతిలో ఉంటుంది అక్షమాల కుడి చేతిలో ఉంటుంది ఓ చదువుకోవడం వల్ల రాదు అమ్మవారిని జపం చేయడం వల్ల వస్తుంది శక్తి అదే పనిగా పుస్తకాలు పట్టుకుంటే అదో వ్యసనం అవుతుంది నువ్వు లోపల ఎంత తిప్పుతావు ఎంత జపం చేస్తావు ఆవిడ మీద ఎంత ధ్యానం చేస్తావు ఇది ప్రధానం అందుకే కుడి చేతి వేపు అక్షమాలు ఉంటుంది ఎడం చేతి వేపు పుస్తకం ఉంటుంది పుస్తకాలు చదువుకుని వచ్చినటువంటి విద్యలు కుక్షింభరత్వానికి పనికి రావచ్చు ఆత్మోన్నతికి పనికి రావచ్చు పనికి రాకపోవచ్చు చెప్పలేము అలాగని అన్ని వేళలా అన్ని పుస్తకాలు చదివితే వచ్చినటువంటి విద్యలు కుక్షింభరత్వానికి మాత్రమే పనికొస్తాయని సిద్ధాంతం చేయడం కూడా సాధ్యం కాదు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి భూగోళ శాస్త్రవేత్త ఆయనకి భూమి గురించి బాగా చదువుకున్నాడు పర్వతాలు ఎలా వచ్చాయి పీఠభూములు ఎలా వచ్చాయి మైదానాలు ఎలా వచ్చాయి ఇన్ని రకాల నేలలు ఎలా వచ్చాయి ఎడారులు ఎలా వచ్చాయి పర్వత శిఖరములు అలా ఎలా ఏర్పడ్డాయి అగ్ని పర్వతాలు ఎందుకు వస్తాయి ఎందుకు బదలవుతాయి ఎందుకు అలా కాంతిని విరజంగులుతాయి ఎందుకు అగ్నిహోత్రం బయటికి వస్తుంది ఇవన్నీ చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు 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 అన్నిటి గురించి తెలుసుకున్నాడు అన్నిటి గురించి తెలుసుకుని 100 పిహెచ్డీలు పుచ్చుకున్న తర్వాత ఆయన అన్నాడు నేను చదువుకుని తెలుసుకోవడానికే భూమిలో ఇన్ని రకాలైనటువంటి విశేషాలుంటే వీటిని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు అని ఇప్పుడు ఆయన 100 పిహెచ్డీలు ఆయన చదువుకున్న చదువు ఎవరిని తెలుసుకోవడానికి కారణమయ్యాయి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కారణమయ్యాయి అందుకే నువ్వు చదువుకోవడం గొప్ప కాదు నువ్వు ఏది చదివినా చివరికి ఆయన్ని చేరితే గొప్ప చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు అందుకే ప్రహ్లాదు నీ చదివిన ఎన్నో ఉన్నాయి నాన్నగారు చదువులలో మర్మం చదివేశాను చదువుల మర్మం ఎవరో వాణ్ణి తెలుసుకున్నాను నాన్నగారు అన్నాడు అది గొప్ప నిజంగా ఇస్రో శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞానంలో అంత గొప్పవాళ్ళ ఈ ఉపగ్రహాలు ప్రయోగించే ముందు కూడా వీటిని పంపించగలిగిన శక్తి ఒకటి ఉందని నమ్మి వెంకటేశ్వరుడి దగ్గర సూళ్ళూరుపేట వెళ్ళి చెంగాలమ్మ దగ్గర పెట్టి నమస్కారం చేస్తున్నారంటే వాళ్ళ చదువు పండింది వాళ్ళ భక్తి అది అటువంటి శాస్త్రవేత్తలు ఈ దేశంలో ఉన్నందుకు వాళ్ళకి మనం రెడ్డు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి కదూ కాబట్టి
ఆ తల్లి ఏమివ్వలేదు. ఆమె కొప్పు కట్టుకుని చంద్రరేఖ పెట్టుకుని ఎడం చేతిలో పుస్తకం పట్టుకుని కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. ఆ అక్షరముల సముదాయంగానే ఇన్ని మాటలు, ఇన్ని కావ్యాలు, ఇన్ని పురాణాలు, ఇంత జ్ఞానం వచ్చింది. ఇన్ని రానివ్వండి, అన్నిటికీ చిట్ట చివర రెండు అక్షరాల గురించి చెప్పడానికి ఇంత వాంగ్మయం వచ్చింది. ఏమిటా రెండు అక్షరాలు? ధర్మం. ఆ ధర్మమునందు అనురక్తి కలగడానికి ఇంత వాంగ్మయం వచ్చింది. సత్యం వద ధర్మం చర. ఇంతకన్నా చెప్పడానికి ఏముంటుంది లోకంలో? ఇది చెప్పడానికి ఇంత వాంగ్మయం చెప్పారు మన వాళ్ళు. మనం ఋషులకు రుణపడిపోలా, వ్యాసుడికి రుణపడవా? 18 పురాణాలు ఇచ్చిన వ్యాసుడి పేరు చెప్పి నమస్కరించవలసిన అవసరం లేదు మనకి. వ్యాసోచ్చిష్టం జగత్సర్వం, మహానుభావుడు, వాంగ్మయాన్నంతటిని ఇచ్చినవాడు, బ్రహ్మసూత్రములు ఇచ్చినవాడు, భారతాన్ని ఇచ్చినవాడు, వేద విభాగం చేసినవాడు, అవతల వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇచ్చారు, అన్ని పురాణములను, అన్ని కావ్యములను, ఇన్ని విషయాలని మనకు అందించినటువంటి ఋషులకు జాతి రుణపడింది అందుకే. కాబట్టి శరజ్జోత్సనా శుద్ధాం శశియుత జటాజూటమకుట వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే సతాం. మంచి మనసున్న సత్పురుషుడు, ఆవిడుంది అని నమ్మకం ఉన్న సత్పురుషుడు 1000 నమస్కారాలు చేయక్కర్లా, ఒక్కసారి వెళ్ళి అలా పడిపోతే చాలు అనుగ్రహిస్తూ. సకృన్నత్వానత్వ, ఒక్కసారి పడిపోతే చాలు అనుగ్రహించేస్తూ. కథమివ సతాం సన్నిధదతే, ఎవరిని? ఏమీ రాని వాడికి కూడా ఆవిడ ఏమివ్వగలదు. మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనా పణితయ. తేనె ఎంత శక్తివంతమైనదో, పాలు ఎంత సమీకృతమైన ఆహారమో, ద్రాక్ష పళ్ళు ఎంత తేలికగా జీర్ణమై ఎంత శక్తిని ఇవ్వగలవో, అంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి, తేలికైన మాటలతో అద్భుతమైన రచనలు చెయ్యగలిగినటువంటి, మాటలు చెప్పగలిగినటువంటి వాగ్వైభవాన్ని ఆ తల్లి అనుగ్రహించగలదు. చక్కటి మనసుతో వెళ్ళి ఒక్కసారి ఆవిడ పాదముల ముందు పడిపోతే చాలు అనుగ్రహించలా. ఒకప్పుడు కాళిదాస మహాకవి మహానుభావుడు నమ్మాడు, ఉన్నది అని నమ్మాడు. ఉజ్జయినిలో వెళ్ళి ఆ కాళికాదేవి యొక్క దేవాలయానికి చేరుకున్నాడు. అనుగ్రహించిందంతే. ఏమీ రానివాడు అమ్మవారిని ఎదురుగుండా చూశాడు. ఇదే కాత్యాయనాయ విద్మహే. కాళిదాసు చేసిన స్తోత్రంలో ఉన్నటువంటి వర్ణనం, కామాక్షి పరదేవత లలితా త్రిపుర సుందరి ముగ్గురు ఒకటే, అందుకే చూడండి. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వద్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత. అదే కదా మనం లలితలో చెప్తున్నది. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మత్ర సాయక. ఏ లలితా స్వరూపాన్ని చెప్తున్నామో, కాత్యాయని అనుగ్రహంగా బుద్ధి ప్రచోదనమైనటువంటి కాళిదాసు గారికి కనపడినటువంటి కాళికాస్వరూపంలో ఆయన దర్శనం చేసినది. ఆ కాత్యాయని లలితా త్రిపుర సుందరి స్వరూపాన్ని స్తోత్రం చేశాడు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత అన్నాడు మహానుభావుడు. అంతే, ఏమీ అంతకు పూర్వం రానటువంటి వాడి నోటి వెంట కవిత ధార పెళ్ళుబుకిపోయింది ఆ తల్లిని చూసేటప్పటికి. తీసుకెళ్ళి ఓ పంపు గొట్టం కింద పెట్టినటువంటి బిద్య పంపులోంచి పడుతున్నటువంటి నీటి చేత నిండిపోయి ఇంకా పాత్ర నీరు పట్టక అంచుల వెంట నీటి ప్రవాహం కింద పడిపోతే ఎలా ఉంటుందో, అలా ఎదురుగుండా కనపడినటువంటి అమ్మవారి యొక్క మూర్తిని చూడడం వల్ల కలిగినటువంటి ఆనందము లోపల అణగక వాగ్రూపంగా పైకి ప్రవహిస్తే దండక రూపాన్ని పొందింది. వెంటనే ఆయన జై జననీ సుధా సముద్రంత హృద్యన్మణి దీప సంభ్రూఢ బిల్వాట విమధ్య కల్ప ద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీశ నాదత్రికే సానుమత్పుత్రికే అంటూ శ్యామలాదండకం అంతా చేసి సర్వవర్ణాత్మికే సర్వ యంత్రాత్మికే అంటూ అన్ని వర్ణముల యొక్క రూపం నువ్వే అన్నాడు. అనుగ్రహించలా తల్లి. ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగిందా, వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు అజరామరములై ఉండిపోతాయి. విద్యా దదాతి వినయం అంటారు. ఒక్కసారి ఆ విద్య కలిగింది అంటే కేవలం ఏదో 4 పద్యాలు 3 శ్లోకాలు నాలా చెప్పడం కాదు విద్య అంటే. ఆ వినయం ఎక్కడుంటుందో అది విద్య. అందుకే కాళిదాసు మహానుభావుడు రఘువంశ కావ్యం చేస్తూ ఒక మాట అంటాడు. మందకవి యశప్రాప్తి గమిష్యామపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామనః.
ఇంత గొప్ప కవి, ఇంత అమ్మవారి అనుగ్రహం పొందినవాడు రఘువంశం చేస్తూ, అమ్మ పెద్ద చెట్టు ఉంది, చెట్టుకి కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మలు ఎత్తులో ఉన్నాయి, మంచి పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు అందుకోవాలంటే మనిషి పొడుగ్గా ఉండి చేతులు పొడుగ్గా ఉన్నవాడు ఆ పళ్ళు అందుకుని తినడానికి అర్హుడు. కానీ పొట్టిగా ఉన్నవాడు, పొట్టి చేతులు ఉన్నవాడు చెట్టు కిందకు వచ్చి పళ్ళు అందుకుంటానంటే అత్యాశ. అమ్మ, మహాత్ములైన వారు ఇత పూర్వం కావ్యాలు చేశారు, కీర్తిని పొందారు, తగుదునమ్మా అని నేను బయలుదేరి రఘువంశ కావ్యాన్ని రచించబోతున్నాను. నేను పుట్టి చేతులున్న పుట్టివాణ్ణమ్మా, నేను ఈ చెట్టుకున్న ఫలాలు అందుకోగలనా? పరిహాసాస్పదమవుతాను, కానీ నీ అనుగ్రహం నన్ను అనుగ్రహించాలి అని ప్రంశుల భే ఫలే లోభా ఉద్బాహురివమనహ, పుట్టివాడు చేతులెత్తి పళ్ళు కోసుకుంటానికి ప్రయత్నించి అపహాస్యం పాలైనట్టు, అమ్మ నేను తగుదునమ్మా అని కావ్యరచన చేస్తున్నానన్నాడు. ఇంతటి మహానుభావుడు, ఇంతటి మహావరప్రసాది, అంత వినయంగా మాట్లాడాడు. అంతే తప్ప గుండెలు విరిచి చేతులేసుకుని నా అంతటి వాణ్ణి నేనని ఏ మహాత్ముడు మాట్లాడలేదు. విద్యా దదాతి వినయం, విద్య ఉన్నది అన్నదానికి గుర్తు ఏమిటంటే ఆ వినయము చాలా గొప్పది. ఎటువంటి శ్లోకాలల్లా కలిగాడండి మహానుభావుడు. భోజనాది దర్శనం చేయాల్సి వస్తే ఏకసంధాగ్రాహి, ద్విసంధాగ్రాహి, త్రిసంధాగ్రాహి అని వాళ్ళని దాటాలి. ఎవరైనా కొత్తగా ఓ కవచ్చి ఓ మంచి శ్లోకం చెప్పాడనుకోండి, వెంటనే అది విని ఒకసారి విని గుర్తు పెట్టుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకసంతాగ్రాహి ఈ శ్లోకం నేను ఇంతకుముందు విన్నానని రాజుగారి దగ్గర మళ్ళీ చెప్పేవాడు, విన్నాడు కాబట్టి. రెండు మాటలు వింటే ద్విసంతాగ్రాహి చెప్తాడు, అసలు రచన చేసిన వాడు ఏకసంతాగ్రాహి చెప్పాడు కాబట్టి రెండోవాడు చెప్పేవాడు, మూడు మాటలు విని మూడోవాడు చెప్పేవాడు. ఓహో, ఇంతకుముందు రాసినదే పట్టుకొచ్చి వీడు చెప్తున్నాడని రాజు ఎవరిని ఆదరించేవాడు కాదు. కనిపెట్టాడు కాళిదాసు మహానుభావుడు కాళికావర ప్రసాది. ఎలాగైనా రాజుకి కనువిప్పు కల్పించాలి, కవులకు ఆశ్రయం కల్పించాలి. ఎలా దాటడం ఆలోచించాడు. ముందు రోజు వచ్చి మాట్లాడుతున్నప్పుడు గమనించాడు, హీనమైన కవిత్వం చెప్పాడు. అందుకుని లోపలికి తీసుకెడితే ఇలాంటి కవులు ఉన్నారులే రాజ్యంలో అనుకుంటాడు భోజరాజు అనుకున్నాడు ఏకసంతాగ్రాహి. రేపు రాజదర్శనం చేయిస్తానన్నాడు. వెళ్ళాడు, కొద్దిసేపు మాట్లాడడంలో పట్టుకున్నాడు, కొద్దిగా నత్తి ఉంది ఏకసంతాగ్రాహికి. జకారం నకారం ఇలాంటివి శ్లోకంలో ఎక్కువ వేసేస్తే ఇక పలకలేడు అని కనిపెట్టాడు. ఎందుకని అమ్మవారి అనుగ్రహం. భోజరాజు దగ్గరికి వెళ్ళాడు, నిన్నటి రోజున ఏదో చెప్పాడు కదా అని ఆ శ్లోకం చెప్పన్నాడు ఏకసంధాగ్రాహి. షడ్జామజ్జకరాజ్యవీజ్యవసుధాజ్జలాంశ్చమజ్జాకిరేజ్జిట్జేట్కిట్కిధరే కణకణా ఖజ్జూర విజ్జభ్రమా లుభ్రం లుభ్రమ లుభ్ర లుభ్రలుడ ఉపదాగ్రగ్రగ్రషగ్రస్తథా పాదౌటే టిపటే టిటే టిటురసత్ప్రఖ్యాతి సత్యాదయ. ఇంకేం మాట్లాడతాడు ఏకసంతాగ్రాహి? అసలు ఆ శ్లోకంలోనే అన్ని టకారాలు నకారాలు జకారాలు అన్ని పొదిగాడు. షడ్జామజ్జకరజ్జవీజ్జవసుధాజ్జలాంశ్చ మజ్జాకిరే కిక్కే కిక్కిధరే జిజ్జేట్ కిక్కిధరే కణకణా ఖజ్జూర విజ్జభ్రమ లుభ్రం లుభ్రమ లుభ్ర లుభ్ర ఉపద గ్రగ్రగ్రషగ్రస్తథ పాదౌటే టిపటే టిటే టిటురసత్ప్రఖ్యాతి సత్యాదయ. తెల్లమొహం వేశాడు రాజు. వెంటనే అటు తిరిగాడు, నాలుగు శ్లోకాలకి నాలుగు దిక్కులు తిరిగి నీకు రాజ్యం ఇచ్చేస్తున్నాను, బ్రాహ్మణుణ్ణి నాకెందుకు, నువ్వు పరిపాలించాలి. మహానుభావుడు అమ్మవారి వరప్రసాది. ఆ తల్లి అనుగ్రహించిందా, ఎటువంటి అద్భుతమైన సాహిత్యమైనా వచ్చేస్తుంది. అటువంటి వాగ్దేవి కటాక్షం, ఆ తల్లి గురుమండల రూపిణి. ఆ తల్లి అనుగ్రహం ఎంత వాగ్వైభవాన్నైనా ఇవ్వగలరు. పోతన గారు అమ్మవారికి ఒక నమస్కారం చేశారు. అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.